కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని గొల్ల కురుమలకు 75% సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల నిలిచిపోయింది. దాదాపు 30,000 మందికి పైగా డీడీలు ఇప్పటికే అగట్టారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని గొల్ల కురుమలకు 75% సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల నిలిచిపోయింది. దాదాపు 30,000 మందికి పైగా డీడీలు ఇప్పటికే అగట్టారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నారు.